అనగనగా కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా ఉత్తముడు దైవభక్తి పరాయణుడు ఒక రోజున కౌశికుడు ఒక పండితుణ్ణి విందుకు పిలిచాడు పండితుడు సమ్మతించాడు కౌశికుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాలమనిషిని పిలిచి అమ్మి రేపు గట్టిగా తోడుపెట్టిన పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులిస్తాను అని చెప్పాడు పాలమనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడుపెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకొని మర్నాడు ఉదయం బ్రాహ్మణుడింటికి బయలుదేరింది ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీద గుడ్డ కాస్త తొలగిపోయింది ఇదే సమయంలో ఒక గరుడ పక్షి తాచుపాము నొకదాన్ని కాళ్లతో పట్టుకొని ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉంది బాధతో గెలగల కొట్టుకుంటున్న ఆ త్రాచుపాము విషం కక్కింది ఆ విషం సరాసరిన పాలమనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతలో వచ్చి పడింది పాలమనిషి తిన్నగా కౌసికుని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కగా పోయింది కౌశికుడు ముంత పట్టుకుపోయి భద్రపరుచుకున్నాడు విందు సమయం అయింది వేళకు పండితుడు వచ్చాడు పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండటం చేత సుష్టిగా భోజనం చేశాడు చివరకు ప్రత్యేకించి తోడు పెట్టిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంలో వడ్డించాడు పండితుడు ఆప్యాయంగా ఆరగించాడు అయితే భోజనమైనటువంటి కొంచెం సేపులోనే పండితుడు గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు జరిగిన సంగతి ఏమిటో ఎవరికి మాత్రం ఏం తెలుసు ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగి ఉంటుందని కౌశికుడు ఎంతగానో విచారించాడు భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చి పడింది అదేంటంటే పండితుడిని చంపిన పాపం ఎవరికీ చెందుతుందని ఈ సమస్యతో అతను తికమక పడసాగాడు పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతందే అనుకున్నాడు కానీ వెంటనే ఈ అభిప్రాయం మారిపోయింది ఎందుకంటే మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అని ఉత్సాహంతో వడ్డించాడు కానీ పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికేం తెలుసు తెలిసి ఉంటే వడ్డించడు కదా బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి పాపం అతనికి అంటదు అని తర్కించుకున్నాడు పోనీ పెరుగు తెచ్చిన పాల మనిషి తప్ప అంటే గంప మీద గుడ్డ ఎగిరిపోవటం కానీ ముంతలో పాము విషం పడటం కానీ ఏమీ తెలియదు ఆమెకు అందుచేత పాల మనిషికి ఈ పాపం చెందదు అని నిశ్చయించుకున్నాడు అయితే ముంత మీద నుంచి గుడ్డ తొలక్కుంటే పాము కక్కిన విషం పెరుగులో కలయటం పండితుడు చనిపోవటం జరగదు కదా కనుక గుడ్డను తొలగించిన వాయుదేవిందా ఈ తప్పు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది కాదు కాదు గాలి వీచకుంటే ప్రాణికోటి అట్లా వాయుదేవుడికి వేచటం సహజగుణం కాబట్టి వాయుదేవుడి తప్పు ఇందులో కొంచెమైనా లేదు అని చిత్రగుపుడు తీర్మానించుకున్నాడు పోతే విషంగా కక్కిన పాముకు చెందుతుందా ఈ పాపం అది సమంజసంగా కనబడలేదు ఎందుకంటే గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పడుతూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది ఈ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు విషం పోయి సరిగా పెరుగు ముంతలోనే పడుతుందని పాము కలగన్నదా కాబట్టి పామును తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు ఇక మిగిలిందల్లా గరుడపక్షే దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది కానీ తక్కిన గొడవంతా దానికేం తెలుసు పైగా ముంతలోనే విషం కక్కమని అదేమన్నా పాముకు నిర్బంధించలేదు కదా అందుచేత గరుడ పక్షి పూర్తిగా నిరపరాది ఏ విధంగా చూసినా ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు యమధర్మరాజుకు ఏమీ తోచలేదు అక్కడ ఉన్న ధర్మశాస్త్రాలను అడిగాడు వారు ధర్మం నిర్ణయించలేకపోయారు యముడు తిన్నగా విష్ణు దగ్గరికి పోయి విన్నవించుకున్నాడు విష్ణువుకి పాలు పోయింది కాదు సభ చేశాడు ఎవరు ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు అప్పుడు యముడు చిత్రగుప్తుడితో ఇది తేలే విషయంలాగా లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికి చెందినట్లు లెక్క రాయవద్దు ఇలా అని యముడు తన బట్లను భూలోకానికి పంపించాడు ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒకే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అందులో ఒకనికి పక్షి భాష వచ్చు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి దంపతులు ఆ రోజున తాము గరుడుని వల్ల విన్న వృత్తాంతము కౌశికుడు పండితుడికి విందు చేయటము పండితుడు చనిపోవటము దీని గురించి యముడు తిప్పలు పడటము చెప్పుకుంటున్నాయి ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు సంగతి అంతా రెండో వాడికి చెప్పి దీనికే ఎంత బ్రహ్మాండమా నన్ను అడిగితే తీర్పు చెప్పేవాడిని కదా వస్తు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు చనిపోయాడు ఈ పాపం కసుకెడిదే అన్నాడు ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకర్లు ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుని యమధర్మరాజు ఎదురికి లాక్కుపోయారు ఈ మాటలు నీవన్నావా లేదా అని యముడు బ్రాహ్మణుని అడిగాడు అన్నాను అని నిర్భయంగా చెప్పాడు బ్రాహ్మణుడు అప్పుడు యమధర్మరాజు రెండు కుండల పెరుగు తెప్పించాడు ఇందులో ఒకదానిలో రహస్యంగా విషం కలిపింది బ్రాహ్మణుని ముందు పెట్టించాడు బ్రాహ్మణ ఈ రెండు కుండల్లోనూ దేనిలో విషం కలిపి ఉందో చెప్పు అన్నాడు బ్రాహ్మణుడు తెల్లబోయాడు ఆ రెండు కుండల్లో ఏది విషం కలిగినదో ఏది కలయనదో తెలుసుకోవాలంటే తాను ముందుగా రుచి చూసి పరీక్షించాలి ఒకవేళ అది విషం కలిపిన అయితే మో నేను మరణిస్తాను కదా అనుకున్నాడు అప్పుడు యముడు కోపించి బ్రాహ్మడ నీకు విషయం తెలియనప్పుడు తెలియనట్టు ఉండక పరుల మీద నిందలాడావు అందుచేత పండితుణ్ణి చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు లెక్కల్లో రాయించేశాడు ఎవరికీ చెందని పాపం నిష్కారణంగా ఆ బ్రాహ్మణుడికి అంటుకుంది బుందేల్ కండులో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు జనరంజకంగా పరిపాలించారు ఆ వంశానికి చెందిన రూపసింహుడనేవాడు కడు పేదవాడు అతనికి ధనం కానీ ఆస్తి కానీ చివరకు బంధువులు కానీ లేరు అతనికి ఉన్న ఆస్తి యావత్తు చిరిగిపోయిన దుస్తులు రెండు కోని పట్టాలు ఒక గొడ్డలి ఈ గొడ్డలితో రూపసింహుడు రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి మూడు రూపాయలకు అమ్ముకునేవాడు అందులో రెండు రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులను అద్దెకు తీసుకునేవాడు మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజటీవీతో సవారీ అయి వెళ్ళేవాడు మంచి యువకుడు అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజనుకునేవారు ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే అద్దె దుస్తులను గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు కొని వాటిని తిని కాసిని మంచినీళ్లు తాగి ఒక గోనెపట్ట నేలపైన పరుచుకొని మరొకటి మేద కప్పుకొని నిద్రపోయేవాడు తిరిగి మరనాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు ఇలా ఉండగా ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది వెళ్ళి చూసేసరికి మంచి గంధపు చెట్లు కనిపించాయి రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి వాటిని తీసుకొని యథాప్రకారం కట్టెలు కొట్టుకొని సాయంకానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతూ ఉండగా నగరపు కోడల్లో ఒక పరదేశి అతనికి ఎదురై నమస్కారం మహాప్రభు అన్నాడు ఎవరు వై నీవు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు ప్రభు నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి తమ దేశంలో వ్యాపారం ముగించుకొని పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి రూపసింహుడు తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇస్తూ ఠాకూర్ రూపసింహుడు కానుకగా దీనిని రాజుకు అందజేయి నీ పని సానుకూలమవుతుంది అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళరాజుకు అందజేశాడు గంధపు చెట్టు ఎరగని రాజు ఆ కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే గాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొడిగిన పాదుకలు బహుమానంగా పంపాడు ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగర కోడల్లో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు ఎవరు నీవు అన్నాడు రూపసింహుడు గుర్రం ఆపి మహాప్రభు నేను పరదేశి వ్యాపారిని తాము పంపిన కానుక రాజుకు అందజేశాను ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు అరేబియా దేశం వెళ్తున్నాను అన్నాడు వర్తకుడు అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహూకరించు నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు వర్తకుడు అలాగే చేశాడు అరేబియా చక్రవర్తి రత్నాలు పొరిగిన పాదుకలు చూసి ఆ అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు వాటిలో ఉత్తమోత్తమైనవి నూరు తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ నూరు గుర్రాలు మా కానుకగా వారికి అందజేయి వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని వర్తకుడికి చెప్పాడు వర్తకుడు ఆ నూరు గుర్రాలను శ్రద్ధగా వెంటబెట్టుకు వచ్చి మామూలు ప్రకారం కోడల్లో నిలబడ్డాడు త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుణ్ణి చూసి ఆగాడు వర్తకుడు నూరు అరేబియా గుర్రాలను చూపి మహాప్రభు అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు స్వీకరించండి అన్నాడు నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు నేను తిరిగి సింహాళం పోతున్నాను అన్నాడు వర్తకుడు అయితే వీటిని తీసుకుపోయి సింహాల రాజుకు మా కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు వర్తకుడు నూరు అశ్వాలను సింహాల రాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని వినవించాడు ఈ కానుక చూడగానే సింహాల రాజు హృదయం ద్రవించింది రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడి వల్ల విని సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయ తలపెట్టాడు రూపసింహుడి కొరకు రాజోచితమైనటువంటి దుస్తులు ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు రూపసింహుడి నివాస స్థలం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని నగర కోడలిలో ఉంచాడు సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకొని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు రూపసింహుడు తన అరువు దుస్తువులను గుర్రాన్ని ఇచ్చేసి రాజు పంపినటువంటి దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలెమ్మగా వచ్చినటువంటి డబ్బుతో మేనా చేయించుకొని సాయంకాలానికి కోడలికి చేరాడు అక్కడ వర్తకుడు రాజు పరివారము సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి సింహాల దేశానికి ప్రయాణమై వెళ్ళారు సింహాల రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది రాజుకు కుమారులు లేనందున కాలక్రమాల రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు